ఏంటో పిలవగానే వస్తుంది, మళ్ళీ ఇచ్చి వెళ్తుంది. ఏంటో ఈ ఆడవాళ్ళ పనులు అస్సలు అయిపోనే అయిపోయింది. ఏంటి నువ్వు పొద్దున్నుంచి అసలు మాట్లాడడం లేదు,
దానికి తిట్టుకుంటూ తినిపిస్తున్నావు. అది కాదే, ప్రతి పండుగకు మీ పుట్టింటికి వెళ్తున్నా. ఈ సంవత్సరం ఇక్కడ ఉండొచ్చు కదా. అది కాదే, ప్రతి పండగకి నువ్వు అక్కడికి వెళ్తున్నావా? ఇక్కడ ఈ ఒక్కసారి ఈ ఒక్క పండగకి ఇక్కడ ఉండి ఆడుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నువ్వు ప్రతి పండగకి అక్కడికి వెళ్తున్నావు కదా, ఇక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నాయి కదా లక్ష్మి, రాధా, ఇక్కడ ఆడుకోవచ్చు కదా. ఈ ఒక్కసారికి ఏమవుతుంది? మీరు చెప్పాల్సింది చెప్పేశారు కదా. నేను నైట్ నేను వెళ్తా అంటే మీరు అద్దన్నారు కదా మా ఇంటికి. చాలు ఇక మేము పనులు చూసుకుంటాం, మీ పనులు మీరు. రాత్రి అది వాళ్ళ ఇంటికి వెళ్తానని అడిగింది. నేను వద్దన్నాను, బతుకమ్మ పండగ అంట కదా, ఇంకెన్ని రోజులు ఉంది కదా పండగకి, ఇక్కడ ఉంటే అయిపోతుంది కదా, ఈ సంవత్సరం ఇక్కడనే ఉండమన్నాను. అందుకే ఎట్లా తయారైంది పొద్దు నుంచి అడుగుతా టిఫిన్ కూడా పెట్టలే చూసినావు కదా నువ్వే. ఇదా విషయం, ఓసే నువ్వన్న చెప్తే ఒక మాట అయిపోయేది కదా నేను ఇంటికి వెళ్తానని. అది కాదురా, ప్రతి సంవత్సరం మీ అక్క వస్తుంది కదా, అలాగే ఇది కూడా మళ్ళీ పుట్టింటికి వెళ్తుంది. బతుకమ్మ పండగ అంటే అదేరా, ఒక బతుకమ్మ పండగకేరా వాళ్ళ ఆడపిల్లలందరూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో ఆనందంగా గడిపేది. అది కాదమ్మా, నువ్వన్నా నాకు ఒక మాట చెప్పుంటే అయిపోయేది, నువ్వు ఇవాళ ఉండి ఇదేం వెళ్తావేమో అని నేను అనుకున్నాను. సరేలే, ఇవాళ బతుకమ్మ పండగ కదా అట్లా ఉండదు, ఇవాళ మనం బతుకమ్మ పెంచుకొని ఇక్కడ ఆడుకొని రేపు పొద్దున్నే దింపేస్తాడు. ఇవాళ మొదటి బతుకమ్మ కదా, మనం అందరం ఇక్కడనే బతుకమ్మ ఆడుకున్నాం, రేపు పొద్దున్నే మీరు మీ ఇంటి దగ్గర దింపేస్తాడు. ఎలా తీసుకెళ్తావు కదా. ఇంకా అత్త కూడా కలిసాక నా మాట నెగ్గుతుందా ఏంటి? తీసుకెళ్తానులే, తీసుకెళ్ళకండి అట్లా ఉండు. సరే పద, మనం బతుకమ్మ తయారు చేద్దాం. అమ్మా పద, మనం బతుకమ్మ తయారు చేద్దాం. ఏమండి